రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడి ముప్పడిగా పెరుగుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా కరీంనగర్ అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ప్రాణవాయువు డిమాండ్ సరఫరా ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు నోడల్ ఆఫీసర్ నవీన్ కుమార్ తో మా ప్రతినిధి ముఖాముఖి. కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆక్సిజన్ కొరతను నివారించడానికి కరీంనగర్ కలెక్టర్ శశాంక ఒక ప్రత్యేక నోడల్ ఆఫీసర్ను నియమించారు. అయితే జిల్లాలో సరఫరా అవుతున్న ఆక్సిజన్ పరిస్థితి ఏంటి ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇండస్ట్రీ జనరల్ మేనేజర్ నవీన్ను నోడల్ ఆఫీసర్గా నియమించారు. అయితే ఆయన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నవీన్ మనతో ఉన్నారు అడిగి తెలుసుకుని సార్ ఈ ఆక్సిజన్ కొరత నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కలెక్టర్ గారు నిన్ననే ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేశారు ఆక్సిజన్ ప్లస్ రెమ్డెసివిర్ రెండింటి మీద సెపరేట్ ఆఫీసర్ అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కూడా తని చేయడానికి ఇంకొక టీం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఓన్గా ప్రొడక్షన్ చేసుకోగలుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ మన జిల్లాలో నియర్లీ 35 to 40 ఉన్నాయి. అవి కొన్ని 40-50 మంది నుంచి కొంతమంది 20-10 మంది పేషెంట్స్ ఉండడం జరిగింది. ఇంకా చాలా వరకు బెడ్ కెపాసిటీ కూడా ఉంది. మనకి ఆక్సిజన్ అనేది ఈ రెండు రీఫిల్లింగ్ ప్లాంట్స్ ద్వారా మనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ కెపాసిటీ ఇప్పుడు రెగ్యులర్గా తొందర రావడం జరుగుతుంది. మనకి ఎవరికి కూడా డిమాండ్ కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ సప్లై చేయగలుగుతున్నాం. హైదరాబాద్ నుంచి కూడా సపరేట్ గ్యాస్ రావడం ఆక్సిజన్ రావడం జరుగుతుంది. ఎవరు కూడా ఒక 3 గంటలకు పెండింగ్ కంటే ఎక్కువ ఉండకుండా తొందరలో పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఎవరికి కూడా మనం ఆక్సిజన్ ఇవ్వట్లేదు. వచ్చిన ఆక్సిజన్ మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. దానికోసం ప్రత్యేకంగా రెవెన్యూ టీమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు, ఇంకా స్టాక్ ఎంత ఉంది, ఈ స్టాక్ విషయాల మీద కూడా గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ చేసుకుంటూ ఈ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం కానీ రావడం కానీ ఈ వచ్చిన కొలది మనం ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. నాకు రెగ్యులర్గా హాస్పిటల్ డాక్టర్స్ కాంటాక్ట్ చేస్తున్నారు, వారందరికీ పంపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే ఈరోజు నిన్న కూడా ఆక్సిజన్ లేదన్న విషయం అయితే లేదు. సార్ ఉత్పత్తి స్థానం నుంచి మనకి ఇక్కడికి ఆక్సిజన్ తెప్పడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అది సెంట్రల్ లెవెల్లో హైదరాబాద్ లెవెల్లో హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళు ఈవెన్ మీకు అందరు తెలుసు వార్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా కూడా ఆక్సిజన్ తీసుకొస్తున్నారు. అలానే ఒరిస్సా నుంచి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి కూడా మనకి ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఇంతకుముందు మనకు 5-6 రోజులకు వచ్చేది, ఇప్పుడు డైలీ ఆల్టర్నేట్ డే వస్తుంది. కాబట్టి ఇప్పుడు పెండింగ్ అనేది లేదు, మనకు ఆక్సిజన్ కొరత అనేది లేదు మన జిల్లాలో. సరే ఈ కోవిడ్ కేసులు పెరిగినప్పటి నుంచి ఈ ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించాయన్న సమాచారం ఏమైనా ఉందా? అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నాకు లేదు. ఆక్సిజన్ అయితే మనకి ఇంతవరకు ఏ హాస్పిటల్ కూడా అందరికీ సరిపోయినంత ఆక్సిజన్ ఉంది. ఎవరు కూడా వెయిటింగ్ అయితే ఇక్కడ లేరు, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఇక్కడ వచ్చిన తర్వాత 2 అవర్స్లో ఫిల్అప్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే మీకేమైనా అడుగుతున్నారా అంటే మాకు ఆక్సిజన్ సప్లై చేయాలని ఏమైనా ఫోన్లు వస్తున్నాయా? ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఫోన్స్ వస్తున్నాయండి, బట్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ మనకు ఈరోజు చూసారుగా ట్యాంకర్ ఉంది, వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ 2 అవర్స్లో ఫిల్అప్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోగలుగుతున్నారు. అంటే మీరు ఈ ఫిల్లింగ్ సెంటర్కి వచ్చి మీరు ఏమేమి చూస్తున్నారు, అంటే ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? ఫిల్లింగ్ సెంటర్లో మనం ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేయడం అయింది, రెవెన్యూ టీం వాళ్ళు మొత్తం ఆక్సిజన్ అనేది మెడికల్ వాళ్ళకి ఇవ్వడానికి కోసమే వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరు స్టాక్ ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా నోట్ చేసుకోవడం, ఇది డైలీ మేము కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ ఎలా అంటే వాళ్ళు ఎలా వాళ్ళకు ఇస్తున్నారు అనేది అక్కడ ఏమన్నా తనిఖీ జరుగుతుందా? మళ్ళీ హాస్పిటల్ కాంటాక్ట్ చేస్తున్నామండి, వాళ్ళకి అందుతుందా లేదనేది కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. వారి రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి వారి రిప్రజెంటేటివ్ మేము నోట్ చేసుకొని ఎక్కడి నుంచి ఉన్నాయని వాళ్ళకి క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది. ప్రధానంగా ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? సివిఎం హాస్పిటల్ జిల్లాలో నియర్లీ 20 హాస్పిటల్స్ వరకు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. కొంతమంది డీలర్స్ ఉన్నారు, వారు కూడా ఇప్పుడు హాస్పిటల్స్కి మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. జగిత్యాల ప్లస్ సిరిసిల్ల వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరుగుతుంది వేములవాడ. థ్యాంక్ యూ. అయితే ఆక్సిజన్ కొరతను నివారించడానికి క్రమబద్ధీకరించేందుకు కలెక్టర్ వేసిన నోడల్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు ఆయా ఫిల్లింగ్ సెంటర్లలో తనిఖీ చేస్తూ నేరుగా వాళ్లకు ఆక్సిజన్ అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ ఇండస్ట్రీస్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఆక్సిజన్ సరఫరా చేయట్లేదు, కేవలం ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేస్తున్నామని చెప్పేసి నవీన్ అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.